బోనాల ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 7 నుండి బోనాల జాతర ప్రారంభమవుతుందన్నారు. బోనాల పండుగ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇక జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఆ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు అధికారులు పాల్గొన్నారు. బోనాల పండుగ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గతంలో కంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం. గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు. అట్లాగే 9 మంది మంత్రులను కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి 9 ప్లేసుల్లో పంపించడం జరుగుతుంది. ఆ మిగతా ప్లేసుల్లో ఈఓలు కానీ మేము నామినేట్ చేయబడ్డ వాళ్ళు మొత్తం 28 గుళ్ళు ఉన్నాయి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు. బోనాల పండుగకు 25 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసేలా సీఎంతో మాట్లాడామని తెలిపారు. ఇక బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలోని 28 గుళ్ళు ఉన్నాయని నామినేట్ చేసిన 9 మంది మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామన్నారు. బోనాలను ప్రశాంతంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పోలీసు శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు మంత్రి కొండా సురేఖ. అందించాలి, ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము. ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి, పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా మళ్ళీ అన్ని శాఖలతోటి రివ్యూ చేసుకుంటూ బోనాలు అయిపోయే వరకు కూడా కోఆర్డినేషన్లో ఉండి అందరూ కూడా మంచిగా బోనాలు జరిగే విధంగా సహకరించాలని కోరడం జరిగింది. డేట్స్ అన్ని క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్పామమ్మ. 7th జూలై నుంచి లాస్ట్ వరకు కూడా ఏ రోజు ఎక్కడెక్కడ బోనాలు ఎప్పుడు జరుగుతాయి, ఊరేగింపు ఎక్కడ జరుగుతుంది, అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక క్యాలెండర్. ఇక బోనాల జాతరకు అధికంగా భక్తులు వస్తారని మెట్రో, ఆర్టీసీ, స్పెషల్ సర్వీసులు నడపాలని ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి కొండా సురేఖ. ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడం, ఇక లేజర్ షోలు ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. టెంపుల్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, ఇక దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఫెసిలిటీ, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక దీనితో పాటు పబ్లిక్ అవసరాల కోసం హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో బోనాల డేట్స్, పూర్తి సమాచారంతో క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆషాఢమాసం బోనాల జాతరను విజయవంతం చేసుకోవడానికి తీసుకోవలసిన చర్యలు, శాంతి భద్రతలు, దేవాలయాల వద్ద భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. అన్ని దేవాలయాలకు రంగులతో పాటు విద్యుత్ అలంకరణ చేయాలని సూచించారు. దేవాలయాల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసే దేవాదాయ శాఖ మంత్రి రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబుతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.